రేపు అమనిగడ్డలో నారా లోకేష్ పర్యటించనున్నట్లు తెలిపారు ఆ పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న నలుగురు కౌరు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నట్లు తెలిపారు అనంతరం మోదుముడి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి రైతు ప్రజా సమస్యలను తెలుసుకోనున్నట్లు చెప్పారు నివర్ తుఫాను రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందన్నారు బుద్ధప్రసాద్ రైతు సమస్యలపై కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది అందులో భాగంగా రేపు ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని పరామర్శించే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు రాష్ట్రం ఎక్కడలేని విధంగా నలుగురు రైతులు అవనిగడ్డ నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేస్తున్నారు అసలు దేశం చరిత్రలోనే ఇది ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితి ఎందుకంటే దేశం ఉప్పిన కూడా మనం చూసాం పది వేల మంది చనిపోయినా కూడా ఎవరు కూడా మనస్థైర్యాన్ని కోల్పోలేదు కానీ ఈ రోజున తీవ్రమైన ఆందోళనలో రైతాంగం ఉన్నారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వడంలో విఫలమైంది